మీకు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగినాయో వీడియోలతో సహా టోటల్ గా ఇచ్చాం పోలీస్ దగ్గర మొత్తం సమాచారం ఉంది వాళ్ళందరినీ కూడా నియంత్రించి రాష్ట్ర ప్రజల్ని కాపాడండి మహాప్రభు అని చెప్పి అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మీ స్వార్థానికి ప్రజల ప్రాణాలను బలి చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా చేతులు జోడించి వాళ్ళని అడుగుతున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టవద్దని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తాం చూడమనండి కేరళలో చూడమని చెప్పండి ఒక కేరళలో అంటే భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు కేరళలో వచ్చింది అటువంటి కేరళ ఇవాళ ఏ స్థితిలో ఉంది కేరళలో వాలంటీర్ వ్యవస్థ లేదు కానీ పదమూడు రకాల నిత్యావసర సరుకులు కేరళలో ముఖ్యమంత్రి ఇంటింటికి పంపించాడు వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు ఆర్పాటంగా చెప్పుకుంటూ ప్రతి దాంట్లో ఇంట్లో టెస్టులు చేస్తున్నాం సరుకులు పంపిస్తున్నాం డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు కేరళలో ఏ వ్యవస్థ పనిచేసింది ఏ వ్యవస్థ ఇవాళ కరోనాని కంట్రోల్ చేసింది గోవా వెళ్ళమనండి గోవాలో ఒక్క కేసు నమోదు కాల మేము మొట్టమొదటి చెప్పాం కరోనా ప్రపంచం మొత్తం బయటపడి జనవరిలో వచ్చినప్పుడు ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు గారికి థర్మో థర్మామీటర్ పై టెస్ట్ ఉంటే అపహస్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి ధర్మలే టెస్ట్ చేస్తే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపహస్సం చేసి ఇదేమి లేదు షో చేస్తున్నారు వీళ్ళందరూ అన్నారు నిన్న అదే ధర్మోమీటర్తో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో టెస్ట్ చేసుకుంటారు అంటే ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నాయి చూడమనండి మన 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 రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లికే ముఖ్యమంత్రి లాగా ఇంట్లోంచి కూర్చొని పూర్తి లాక్డౌన్ పాటిస్తున్నాడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి భరోసా భద్రత ఇచ్చి సమస్యను చోటుకెళ్ళి ఆ సమస్యకి వాళ్ళకి ప్రజలకు అండగా ఉంటూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి రోజుకి పన్నెండు గంటలు ఇంట్లో ఉండి చంద్రబాబు పనిచేస్తా ఉన్నాడు రోజుకి పన్నెండు గంటలు మేధావులతో మాట్లాడుతూ ఉన్నారు సైంటిస్టులతో మాట్లాడుతూ ఉన్నారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ప్రధాని గారికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నిటిని ఎప్పటికప్పుడు ఆయనతో కూడా పంచుకుంటా ఉన్నారు ఈయన ఆలోచనని కానీ మన ముఖ్యమంత్రి పాత ఫోటోలు పాత వీడియోలు పెట్టి రివ్యూలు చేశామని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు తాడేపల్లిలోంచి కదలట్లా ఏ రోజు రివ్యూ చేశాడో తెలీదు ఏ ఫోటో ఇచ్చాడో తెలీదు ఆయన ఇచ్చిందా పేపర్లో సాక్షిలోనో హెడ్డింగ్ లేదంటే వీడియో క్లిప్పులు పాత క్లిప్పులు రికార్డెడ్ది పాత క్లిప్పులు ఇచ్చి రివ్యూ చేశారు ఏం చేశారు రివ్యూ చేసి ఒక రూపాయి ఇచ్చావా నువ్వు ఒక ప్యాకేజ్ ఇచ్చావా నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలుంటే మూడున్నర కోట్ల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి మూడున్నర కోట్ల మందికి నువ్వు చేసిందండి చెప్పు నువ్వేం సహాయం చేసావు వాళ్ళకి